హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో ఏంటంటే, చనిపోయే స్టేజ్కు వచ్చిన ప్లాంట్ను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఇంకా చనిపోయే ముందు ఈ ప్లాంట్స్ యొక్క లక్షణాలు ఏంటి, వాటిని మనం ముందే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో అండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఒక్కోసారి ఈ మొక్క చనిపోయింది ఇంకా పడేయచ్చు అనుకునే స్టేజ్లో ఉన్న మొక్కను కూడా చివరి దశలో కూడా మనం వాటిని బతికించవచ్చండి. నేను లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. అంటే నా దగ్గర చనిపోవడానికి రెడీగా ఉంది ఇంకా పడేయచ్చు అనే మొక్కను కూడా నేను ఏ విధంగా కాపాడుకొని ఈరోజు ఎంత హెల్తీగా ఆ మొక్క బతికిందో కూడా మీకు చూపిస్తాను. సో వీడియోను చివరి వరకు చూస్తే నేను ఎలాంటి పరిష్కారాలు కనుక్కున్నానో కూడా మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోను చూస్తున్న మీరందరూ కూడా ఒక్కసారి మీ గార్డెన్ను గమనించండి. ఈ విధంగా యెల్లోయిష్గా అయిపోయి చిన్న చిన్న ఆకులుండే మొక్క ఏదైనా మీ గార్డెన్లో ఉందా? మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోతున్న మొక్క, ఇలాంటి మొక్క. ఈ పక్క ఉన్న మొక్క చూడండి. ఈ రెండు ప్లాంట్స్ను నేను ఒకేసారి ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఈ మధ్య ఫిబ్రవరిలో ట్రాన్స్ప్లాంట్ చేశాను. కానీ ఈ మొక్క చూడండి ఎలా ఉందో. మట్టి మిశ్రమం రెండింటికీ ఒకటే అండి. ఒకవేళ మట్టిలో ఏమైనా తేడా ఉందంటే అది కాదు, ఒకేసారి మట్టి మిశ్రమం కలుపుకున్నాను. ఇంకో ప్లాంట్ చూడండి. ఈ ప్లాంట్ పాత మొక్క అండి. ఇది కూడా చూసారా, ఆకులు అసలు ఆకులు అనేటివే లేవు. మొత్తం అన్ని ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇంకా చివరలో ఇంకా ఏదో ఒకటి రెండు ఆకులు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఈ ప్లాంట్ని చూడండి. అస్సలు ఒక్క ఆకు కూడా లేదండి, మొత్తం అంతా కూడా రాలిపోయింది. సో నేనేం చేశానంటే ఎంతవరకు రాలిపోయిందో గ్రీనిష్గా ఉండే వరకు కట్ చేసేసి అక్కడ ఫంగిసైడ్ అనేది అప్లై చేశానండి. ఇది రాధా మనోహరం ప్లాంట్ అండి. నా దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ప్లాంట్స్లో, అందమైన ప్లాంట్స్లో ఇది రాధా మనోహరం ఒకటి. ఇది నేల మీద నాటుదాం, కుండీలో ఉన్నిందండి. ఇది నేల మీద నాటుదాం అనుకుంటూ నేను కొద్దిగా లేట్ చేసేసానండి. ముద్ద రాధా మనోహరం ప్లాంటు 1000 రూపీస్ పెట్టుకున్నానండి. ఈ మొక్కని ఎంతో ఇష్టపడి కొన్నాను. కాకపోతే ఒక్కసారి 10 డేస్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను. నా మేడికి రోజు వాటర్ వేయమని చెప్పేసి వెళ్ళాను. ఊరు వెళ్ళే ముందు కూడా ఒక ఫోటో క్లిక్ చేసుకొని వెళ్ళానండి. మామూలుగా నేను స్టేటస్లో వాటిలో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా క్లిక్ చేశాను. నేను వచ్చిన తర్వాత చూస్తే మొక్క అంతా పూర్తిగా ఎండిపోయిందండి. అంటే వాటర్ ఎక్కువ వేయటం వల్ల, అంటే మనకి గార్డెన్లో మనకి ఏ మొక్కకి ఎక్కువ వాటర్ వేయాలి, దేనికి తక్కువ వాటర్ వేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుందండి. కాకపోతే మనం కాకుండా ఇంకెవరికైనా మనం అది చెప్పి వెళ్ళామనుకోండి, ఇలా అయిపోతూ ఉంటాయి మొక్కలు. సో నేను రాగానే ఏం చేశానంటే ఎంతవరకు అది ఎండిపోయింది అని నేను మొత్తం ట్రిమ్ చేసేసానండి. వాటర్ చూడండి, వాటర్ లాగ్ అయిపోయింది, రూట్ రాట్ అయిపోయింది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. బహుశా ఓవర్ వాటర్, ఎక్కువ వాటర్ వేసేయటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో ఏమో. నేను మొక్కను కట్ చేశాను. కట్ చేసేది నేను వీడియో తీయలేకపోయానండి. తర్వాత నేను దానికి నేను కొద్దిగా జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత 1 మంత్ తర్వాత చూడండి, ఇప్పుడు రికవరీ అయింది మొక్క. ఈ విధంగా రికవరీ అయిన ఈ మొక్కను లేట్ చేయకుండా నేల మీద నాటేశానండి. ఇప్పుడు చక్కగా ఇలా పైకి పాక్కుంటే ఎంత పైకి వెళ్ళిందో చూడండి. ఇది 1 మంత్ క్రితం జరిగిందండి. 1 మంత్లోనే చక్కగా పెరిగిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చూడండి, పైకి పాక్కుంటా తాడిచ్చేశాను, తాడును అల్లుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. సో చనిపోయే స్టేజ్కు ఉన్న మొక్కను కూడా లాస్ట్ స్టేజ్లో కూడా మనం కాపాడుకోవచ్చండి. ఇంకోటి ఇది సీడ్లెస్ గోవా అండి. ఇది నర్సరీ మేళాలో తీసుకున్నాను. 600 పెట్టి తీసుకున్నానండి. తీసుకున్నప్పుడు ఫ్రూట్తో కూడా ఉంది చూడండి. కాయలు కూడా 2 వచ్చాయి. ఒకటేమో కవర్లో ఉంది, ఒకటేమో బయట ఉంది. ఇద్దరు ఇవి స్టేజ్ చూడండి. ఇప్పుడు ఎలా తయారైంది ఈ మొక్క, పూర్తిగా ఎండిపోయిందండి ఈ మొక్క. దీన్ని కవర్లో పెట్టి నేను ఈ విధంగా పెట్టాను. సో ఈ విధంగా తయారైన మొక్క, ఈ చనిపోయిన మొక్కను కూడా మళ్ళీ రికవరీ చేసుకున్నానండి. చూడండి, చక్కగా చిగుర్లు రావటం మొదలైంది. ఈ చిగుర్లు కూడా బాగా కనిపిస్తున్నాయి చూడండి. చెయ్యి అడ్డం పెట్టి చూపిస్తున్నాను, చిగుర్లు రావటం మొదలైంది. సో ఏ స్టేజ్లో ఉన్నా కూడా మనం మొక్కని కాస్త జాగ్రత్త తీసుకొని లాస్ట్ అటు పూర్తిగా 100% చనిపోతే మనం ఏమి చేసుకోలేం. కానీ కొద్దిగా గిల్లినప్పుడు ఎక్కడైనా గ్రీనిష్గా కనపడింది అనుకోండి, మనం దాన్ని కాపాడుకోవచ్చు. మీ గార్డెన్లో ఒకసారి చెక్ చేయమన్నాను కదండి. ఒకవేళ మీ గార్డెన్లో ఇలా యెల్లోయిష్ అయిపోయి ఆకులు పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా రావటము, ఆకులు ఎక్కువగా రాలిపోవటం, అంటే 1-2 ఆకులు అయితే డైలీ రాలిపోతుంటాయి, అలా కాకుండా 90% ఇలా ఆకులన్నీ రాలిపోవటం అంటూ జరిగితే ఇది స్టేజ్ 1 అండి. స్టేజ్ 1లో ఉంటుంది అని అర్థం. వెంటనే మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి.
ఇక ఇది స్టేజ్ 2 అండి. ఆకులైతే ఇంకా పూర్తిగా రాలిపోయినాయి. ఎక్కడ చివరిలో మాత్రమే ఆకులు ఉన్నాయి చూడండి. ఈ కొమ్మకి చివరిలో మాత్రమే రెండు ఆకులు ఉండి అక్కడ ఒక చిన్న మొగ్గ కనిపిస్తుంది. ఇది స్టేజ్ 2 అండి. ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్ కంటే సెకండ్ స్టేజ్ ఇంకా డేంజరు. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చి ఇలా అండి, పూర్తిగా ఎండిపోవటం. ఒక ఆకు కూడా ఉండదు, గ్రీనిష్గా కూడా ఉండదు, పూర్తిగా ఎండిపోయిన స్టేజ్. ఈ 3 స్టేజుల్లో ఉన్న కొమ్మలు కానీ మొక్కలు కానీ మీరు ఎక్కడైనా మీ గార్డెన్లో ఉంటే మాత్రం వెంటనే రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా స్టేజ్ 1లోనే అయితే చాలా ఈజీ అయిపోతుందండి. సో అలాంటి మొక్కలు ఎక్కడైనా ఉంటే వెంటనే జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముందు మొక్కను కట్ చేసుకొని చూడండి, లేదా గోకాం అనుకోండి, గోకితే కూడా మనకు ఎక్కడైతే గ్రీనిష్గా ఉంది అనేది కూడా తెలుస్తుందండి. లేదా ఇలా కట్ చేసినప్పుడు కూడా ఫట్ అని విరిగిపోయింది అనుకోండి, అక్కడ మొక్క ఎండిపోయినట్లే. అలా కాకుండా కొద్దిగా వంగినట్లు ఉండి అది కట్ అవ్వకపోతే అక్కడ కొద్దిగా గ్రీనిష్గా ఉండి అక్కడ ప్రాణం ఉన్నట్లే అండి. సో మనం అలా చూసుకొని కూడా మనము ఈ మొక్కలో ఇంకా ప్రాణం ఉంది అని చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కట్ చేస్తుంటే ఇక్కడైతే ప్రాణం కనపడట్లేదండి, ఎండిపోయిన కొమ్మలే కనిపిస్తున్నాయి. సో మెల్లగా కిందికి వెళ్తూ చూస్తూ ఉన్నాను ఎక్కడైతే గ్రీనిష్గా కనిపిస్తుందా అనేది నేను చూస్తున్నాను. సో మనకు గ్రీనిష్గా కనపడే వరకు మనం ఇలా కట్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా కిందికి వెళ్తూ కూడా మనం ఇలా కట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, కొద్దిగా నేను ఇక్కడ గ్రీనిష్గా కనిపిస్తుంది, కొద్దిగా గోకి చూశాను. సో ఈ పార్ట్ దగ్గర మాత్రమే ఈ మొక్కకి ప్రాణం ఉంది. పైనంతా ఎండిపోయిందండి. పైనుంచి ఎండటం మొదలుపెట్టి కింద వరకు ఇంకా ఎండుకుంటా వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ దీనికి ప్రాణం ఉంది కాబట్టి ఇక్కడ వరకు మనం ఇప్పుడు కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మొక్కను కాపాడుకోవచ్చు. ఈ మట్టిని కూడా చూడండి ఒకసారి, ఓవర్ వాటరింగ్ అయిపోవడం వల్ల ముద్ద ముద్దగా ఉంది ఇక్కడ మట్టి కూడా. సో ఈ మొక్క ఇలా కావటానికి కారణం కూడా ముద్ద ముద్దగా ఉండే ఈ మట్టి ప్లస్ ఓవర్ వాటరింగ్ అండి. మనం ఏంటి అన్ని మొక్కలకి ఇచ్చినట్లు డైలీ ఈ మొక్కకు కూడా వాటర్ ఇచ్చేస్తూ ఉంటాము. ఇలా 3 స్టేజ్లో ఉన్న మొక్కలు మనకు కనపడితే అవి ఆ మొక్కకు నీరు తక్కువ చేయాలండి. మొక్క ఎండిపోతుంది అనేసి ఇంకా ఎక్కువ వాటర్ వేసేయటం వలన ఆ మొక్కకు ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోయి ఇంకా చనిపోయే అవకాశాలు ఇంకా ఎక్కువైనట్లే అండి. సో వాటరింగ్ అనేది ఈ మొక్కకు తగ్గించేసేయాలి. తగ్గించేసి ఒకసారి దీని బాటమ్న కింద వైపు డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి చూడాలండి. మనం పోసిన వాటర్ కిందకి వెళ్ళిపోతుందా లేదా అలాగే నిలిచిపోతుందా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మనము చిన్న పాట్లు అయితే పక్కకు వంచేసుకొని మనం చాలా చక్కగా మనం వీటిని చెక్ చేసుకోవచ్చు అండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా ఈ మొక్కను పక్కకు వంచుకుంటున్నానో. ఇలా వంచేసుకోవాలండి. ఒక చేత్తో మనం ఇలా వంచేసుకొని కింద ఏదైనా స్క్రూ కానీ స్క్రూడ్రైవర్ లాంటివి ఆ హోల్ పట్టేంత స్క్రూడ్రైవర్స్ ఏదైనా తీసుకొని పుల్లలు కానీ ఇలాంటివి ఏ ఉన్నా పర్వాలేదండి తీసుకొని ఈ డ్రైనేజ్ అయితే మనకు కనిపిస్తాయి కదండి, ఆ రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలలో ఇలా గుచ్చాలండి. ఒక్కోసారి ఏదైనా స్టోన్స్ లాంటివి అడ్డం పడిపోయి ఒక 4-5 హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్లో అలా అడ్డం పడిపోయినాయి అనుకోండి, మనం పోసిన వాటర్ కిందికి రాకుండా రూట్ రాట్ అయిపోవటము, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం అనేది జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలా చెక్ చేసుకొని మనము ఈ డ్రైనేజ్ సిస్టమ్ని సరి చేసుకోవాలండి. ఇక్కడ కానీ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే ఇంకా రూట్ రాట్ ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు ఇక ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఈ మొక్కను కాపాడుకోవడానికి 2 రకాలైన పద్ధతులు మీకు చూపిస్తానండి. ఒకటి ఏంటంటే ఆర్గానిక్గా తయారు చేసుకున్న పద్ధతి అండి. ఇదేంటంటే స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్న మొక్కలకైతే ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. స్టేజ్ 3 ఉన్న మొక్కలకైతే కెమికల్ వాటిని యూజ్ చేయండి. అంటే మనం ఇక్కడ కెమికల్ వాడకూడదు అనే మాటని ఇప్పుడు పక్కకు తీసేయాలండి. ఎందుకంటే మొక్కను చంపుకోవటమా లేదా బ్రతికించుకోవటమా అన్న ఛాయిస్ వచ్చినప్పుడు మనం బ్రతికించుకోవడానికే మనం ట్రై చేయాలి. సో కెమికల్ పెస్టిసైడ్ కానీ యూజ్ చేసుకొని మనం ఫైనల్ స్టేజ్ ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్న మొక్కకి కెమికల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ముందుగా ఆర్గానిక్ పద్ధతుల్లో అలవీరా తీసుకున్నానండి. అలవీరాను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసాను. దీన్ని 1 లీటర్ వాటర్లో కలిపానండి. 1 లీటర్ వాటర్లో కలిపేటప్పుడు 3/4 మాత్రమే వాటర్లో కలిపి 1/4 జెల్ను మాత్రం పక్కన ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇది చెక్క అండి. మనము చెక్క లవంగాలు అనేసి బిర్యానీలు వాటిలో యూజ్ చేస్తాం కదా, ఆ చెక్క అన్నమాట. ఇది దీన్ని ఏం చేశానంటే దీన్ని కూడా మిక్సీ పెట్టేశానండి, పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని అంటే ఈ చెక్క పౌడర్ని 3/4 మాత్రమే వాటర్లో కలిపేసుకుంటున్నానండి. 1/4ని నేను సపరేట్గా పెట్టుకుంటున్నాను. లాస్ట్లో చూపిస్తానండి ఇవన్నీ కూడా ఎలా వాడుకోవాలి, ఈ పౌడర్ని సపరేట్ పెట్టినవన్నీ కూడా. ఇవంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఏం యాడ్ చేస్తున్నానంటే
ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నానండి. ఇది షాక్ నుంచి మొక్క డల్ అయిపోయింది, నీరసం అయిపోయింది, షాక్లో ఉంది కదా, దానికి బాగా పనికొస్తుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ కానీ అలోవేరా కానీ, ఇంకా మనము చెక్క పౌడర్ తీసుకున్నాం కదా, అది మంచి ఫంగిసైడ్ అండి. మనము కెమికల్ ఫంగిసైడ్ కన్నా న్యాచురల్ ఫంగిసైడ్ ఈ చెక్క పౌడరు. సో ఈ మూడింటిని నేను సపరేట్గాను తీసుకున్నాను, 1/4, 3/4 నేను వాటర్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇలా డ్యామేజ్ అయిన మొక్కలన్నింటినీ కూడా నేను ఒక చోటకి తెచ్చుకొని పెట్టుకున్నానండి. స్టేజ్ 1, 2లో ఉన్న మొక్కలన్నింటినీ ఒక చోట పెట్టుకున్నాను, ఇంకా ఫైనల్ స్టేజ్కి లాస్ట్ స్టేజ్కి వచ్చిన మొక్కల్ని ఇంకో చోట పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్న ఈ మొక్కలకన్నిటికీ ఇందాక మనం తయారు చేసుకున్న ఈ ఫంగిసైడ్ వాటర్ని అండి తీసుకొని దాన్ని వాడుకుంటున్నాను. ఇచ్చే ముందు నేను ఈ కింద హోల్స్ను కూడా చెక్ చేసుకుంటున్నానండి. ఇందాక నేను ఒక మీకు చూపించాను కదా ఆ మొక్కకి, ఆ మొక్కకి ఎలా అయితే మనం బాటంలో ఇలా గుచ్చు వాటిని క్లియర్ చేసుకుంటామో డ్రైనేజీని, అన్ని మొక్కలకు కూడా ఈ విధంగా మనము కింద నుంచి గుచ్చి దాన్ని క్లియర్ చేసుకోవాలండి. సో మనం టెర్రస్ మీద ఎప్పుడు కూడా ఇలాంటి దబ్బనం ఒకటైతే పెట్టుకొని ఉండాలండి. ఎప్పుడు ఏ మొక్కకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా కింద డ్రైనేజ్ మాత్రం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇందాక మనం తయారు చేసుకున్న ఈ ఫంగిసైడ్ వాటర్ని అండి, ఇది అలోవేరా జెల్ వాటర్ అని కూడా అంటారు, ఫంగిసైడ్ వాటరే అండి ఇది. ఈ వాటర్ని ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన మొక్కకి చూడండి, ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ లాగ్ అయిపోతుంది, తొందరగా ఇది ఇంకడం లేదండి. ఇంతసేపు కూడా ఉండకూడదు వాటరు. చూసారండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాటరు వెళ్ళటం అనేది చాలా లేట్ అవుతుంది. ఇంకటం అంటారు కదా, వాటర్ ఇంకటం అనేది లేట్ అవుతుంది. అంటే ఇందులో ప్రాబ్లం ఉంది, మట్టిలో కాదు కింద డ్రైనేజ్లో ప్రాబ్లం ఉందన్నమాట. డ్రైనేజ్ వాటరు సరిగ్గా వెళ్ళటం లేదు, దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి. సో నేను వాటర్ ఇచ్చి చెక్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తానంటే మళ్ళీ వంచి మళ్ళీ దబ్బనంతో బాగా గుచ్చి మళ్ళీ ఇంకోసారి వాటర్ ఇస్తానండి. మనం వాటర్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలండి, వాటర్ ఇచ్చిన వాటరు కిందికి వెళ్ళిపోతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ సారి ఇచ్చినప్పుడు వాటర్ వెళ్ళలేదండి, మళ్ళీ వంచి మళ్ళీ దబ్బనంతో గుచ్చి చూశాను. సో సెకండ్ టైం కూడా మళ్ళీ ఈ వాటర్ని ఇస్తున్నాను, ఈసారి మాత్రం బాగా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి మొత్తం కారిపోతుందండి. సో మనము డ్రైనేజ్ అనేది ఇప్పుడు ఇక్కడ సరి చేసాం కాబట్టి ఇది సెట్ అయిపోతుంది. అలాగే ఈ మొక్కలన్నింటికి కూడా ఇప్పుడు నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగానే మనం చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే ఈ మొక్కలన్నీ తొందరగా రికవరీ అవుతాయి. దీనికి మనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో అయితే తొందరగా రికవరీ అయిపోతాయి. ఇవి బాగా డ్యామేజ్ అయిన మొక్కలండి, మనం బాగా కట్ చేసేసుకున్నాం కదా, బాగా ఎండిపోయిన మొక్కలు. వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కెమికల్ ఫంగిసైడ్ వేసి మనం వీటిని కాపాడుకోవాలండి. అంటే ఈ న్యాచురల్ ఫంగిసైడ్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే మనము ఎక్కువగా తొందరగా మనకు రికవరీ అవ్వాలంటే మాత్రం కెమికల్ ఫర్టిలైజర్ని మనం యూజ్ చేయాలి. దీనికి సాఫ్ట్ ఫంగిసైడ్ యూజ్ చేస్తున్నానండి. కొద్దిగా తీసుకొని ఒక 1-2 లీటర్స్ వాటర్లో కలిపేసి మనం ఇప్పుడు మొక్కలకు ఇచ్చేయటమే అండి. ఇందాకే వీడియోలో చూపించినట్లు మీకు ఒకసారి పక్కకు వంచేసుకొని డ్రైనేజ్ బాగా చెక్ చేసుకొని పైన వాటర్ మొక్క అంతా కూడా మట్టిని బాగా కలయబెట్టుకొని మనం ఇప్పుడు ఇంకా ఈ వాటర్ ఇచ్చేసుకోవాలండి. మనం ఈ ఫంగిసైడ్ వాటర్ ఇచ్చేటప్పుడు ఈ రెండు పనులు చూసుకోవాలి. ఉంది, ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫంగిసైడ్ వాటర్ని ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత మనమైతే ఎక్కడైతే ఈ కొమ్మల్ని అయితే కట్ చేసామో ఆ ప్లేస్లో ఈ ఫంగిసైడ్ని అయితే అప్లై చేయండి. ఇక్కడ మనము ఈ రకంగా ఫంగిసైడ్ని ఈ కటింగ్ చేసిన ప్లేస్లో మనం ఫంగిసైడ్ని అప్లై చేస్తే వాటరింగ్ ఇచ్చినప్పుడు ఏమాత్రం వాటర్ దాని ద్వారా లోపలికి వెళ్లకుండా రూట్ రాట్ అయిపోకుండా ఉండడానికి అవకాశం ఉందండి. సో ఈ విధంగా మనము ఈ ఫంగిసైడ్ని అప్లై చేయాలి. ఇంకా నేను ఇంకో మెథడ్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందాక మూడింటిని పౌడర్స్ నేను తీసుకున్నప్పుడు 3/4 మాత్రం వాటర్లో కలిపి 1/4 నేను సపరేట్గా తీసుకున్నాను కదా, దాన్ని ఇక్కడ ఎలా వాడతానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే రీపాటింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. అలా రీపాటింగ్ చేసుకునేటప్పుడు కొత్త మట్టిని మనం యాడ్ చేసుకుంటాము. ఈ కొత్త మట్టిని యాడ్ చేసుకున్నప్పుడు అందులో ఈ పౌడర్స్ అన్ని మూడింటిని కూడా వేసేసి దాని మీద ఈ మొక్కను పెట్టి నేను రీపాటింగ్ చేసుకుంటున్నాను. ఇలా రీపాటింగ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కలుపుకున్న వాటర్ ఉంది కదండి, అలోవేరా జెల్ వాటరు తయారు చేసుకున్నది, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఈ రకంగా మనము రీపాటింగ్ చేసుకోవాల్సిన అవసరం పడినప్పుడు ఇలా రీపాటింగ్ చేసుకుంటే ఈ మొక్క తొందరగా రికవరీ అవుతుందండి. ఈ విధంగా చేసుకున్న మొక్కలన్నింటినీ మళ్ళీ ఎండలో పెట్టకుండా కనీసం వారం రోజుల వరకు మనము నీడలోనే ఉంచుకోవాలి. ఇంకా వాటరింగ్ కూడా ఇవ్వకండి, ఇప్పుడు బాగా వాటర్ ఇచ్చేసాం కదా, ఇంకా బాగా డ్రై అయ్యే వరకు ఇలా వదిలేసేయండి. రోజు రెగ్యులర్ వాటర్ ఇవ్వకుండా వదిలేసామనుకోండి,
బాగా చక్కగా రికవరీ అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఈ రకంగానే మళ్ళీ వాటర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు తయారు చేసుకొని ఏ విధంగా మనం ఇచ్చామో ఆ వాటర్నే ఇవ్వండి, కానీ మళ్ళీ మామూలు వాటర్ ఇవ్వద్దు. ఎప్పటి వరకు అంటే కొత్త చిగుర్లు వచ్చే వరకు కూడా మనం మీరు నీడలోనే ఉంచండి. పైగా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి, అసలే షాక్ గురి అయినాయి కొంచెం డ్యామేజ్ అయిన మొక్కల్ని ఎండలో నుంచి తీసేసేయండి. సో ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లియర్గా ఈ మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది మీకు తెలియజేశాను కదండి. మీరందరూ కూడా ఇలాంటి స్టేజ్లో ఉన్న మొక్కలన్నింటినీ కూడా సైడ్కి తీసేసుకొని ఈ రకంగా చేసి కాపాడుకోండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. కాస్త పెద్దదైంది వీడియో, కానీ ఇంకా ఎక్కడ స్కిప్ చేయడానికి కానీ తీసేయడానికి కానీ వీలు లేకుండా పోయింది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్.